स्टूडेंट्स इंडियन पॉलिटी तेलुगु को स्वागत सुस्वागत वीडियो में मैं इंडियन पॉलिटी संबंधी मल्टीपल चॉइस क्वेश्चन ने फर्स्ट नेशनल कॉन्फ्रेंस शेख अब्दुल्ला ये संवत्सर में स्थापित नेशनल कॉन्फ्रेंस शेख अब्दुल्ला ये संवत्सर में स्थापित 1932 भारतीय जनता पार्टी ये संवत्सर में एर्पाटैंदी भारतीय जनता पार्टी ये संवत्सर में एर्पाटैंदी 1980 20 సూత్రాల పదకాన్ని ఏ సంవత్సరంలో ప్రకటించారు 20 సూత్రాల పదకాన్ని ఏ సంవత్సరంలో ప్రకటించారు 1975 నెక్స్ట్ వికారి హటావో అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు వికారి హటావో అనే నినాదాన్ని ఇచ్చింది రాజీవ్ గాంధీ అన్యాయ హటావో నినాదాన్ని ఇందిరా గాంధీ ఏ సంవత్సరంలో ఇచ్చారు అన్యాయ హటావో నినాదాన్ని ఇందిరా గాంధీ ఏ సంవత్సరంలో ఇచ్చారు 1972 నెక్స్ట్ సామ్యవాద రీతి సమాజ స్థాపన ధ్యేయమని ఏ సమావేశంలో కాంగ్రెస్ ప్రకటించింది సామ్యవాద రీతి సమాజ స్థాపన ధ్యేయమని ఏ సమావేశంలో కాంగ్రెస్ ప్రకటించింది అవడి 1955 అవడి 1955 నెక్స్ట్ కింది వాటిని గమనించండి కింది వాటిని గమనించండి ఈ కింది వాటిలు సరైనవి ఏవి బహుజన్ సమాజ్ పార్టీ స్థాపకుడు కాంచీరామ్ ఇది కరెక్టే మిజో నేషన్ ఫ్రంట్ నాయకుడు లాల్ డెంగా ఇది కూడా కరెక్టే నాగా నేషనల్ కౌన్సిల్ నాయకుడు ఏ జెడ్ ఫైల్స్ ఇది కూడా కరెక్టే మహారాష్ట్ర గోమంతక్ పార్టీ స్థాపకులు దయానంద్ బందోత్కర్ మహారాష్ట్ర గోమంతక్ పార్టీ స్థాపకులు దయానంద్ బందోత్కర్ ఇది కూడా కరెక్ట్ నెక్స్ట్ 1984లో లోక్సభ ఎన్నికల తర్వాత ఏ ప్రాంతీయ పార్టీ పార్లమెంట్లో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా అవతరించింది 1984లో లోక్సభల ఎన్నికల తర్వాత ఏ ప్రాంతీయ పార్టీ పార్లమెంట్లో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా అవతరించింది తెలుగుదేశం తెలుగుదేశం నెక్స్ట్ లోక్సభలో ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించే ఘనతను సాధించిన ప్రాంతీయ పార్టీ ఈ కింది వానిలో ఏది లోక్సభలో ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించిన ఘనతను సాధించిన ప్రాంతీయ పార్టీ ఈ కింది వానిలో ఏది తెలుగుదేశం పార్టీ విశాలాంధ్రకు పిలుపునిచ్చింది ఏ పార్టీ విశాలాంధ్రకు పిలుపునిచ్చింది కమ్యూనిస్టు పార్టీ పార్టీ రహిత ప్రజాస్వామ్యాన్ని గుర్తించి సారీ పార్టీ రహిత ప్రజాస్వామ్యాన్ని గురించి ప్రస్తావించిన వారు ఎవరు పార్టీ రహిత ప్రజాస్వామ్యాన్ని గురించి ప్రస్తావించిన వారు ఎవరు ఎంఎన్ రాయ్ ఎంఎన్ రాయ్ నెక్స్ట్ భాగస్వామ్య ప్రజాస్వామ్యాన్ని గురించి ఎవరు పేర్కొన్నారు భాగస్వామ్య ప్రజాస్వామ్యాన్ని గురించి ఎవరు పేర్కొన్నారు జయప్రకాష్ నారాయణన్ ప్రభుత్వ ప్రజాస్వామ్య భావాన్ని పేర్కొన్నది ఎవరు ప్రభుత్వ ప్రజాస్వామ్య భావాన్ని పేర్కొన్నది వసంత సాదే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ అంటే ఏంటి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ అంటే రాష్ట్రంలో కనీసం 6% ఓట్లను గెలుచుకోవాలి దాన్ని గుర్తింపు పొందిన పార్టీ అంటారు ఒక రాజకీయ పార్టీ రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలంటే ఒక రాజకీయ పార్టీ రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలంటే 25 పార్లమెంటు స్థానాల్లో ఒకటి గెలుచుకోవాలి ఒక రాజకీయ పార్టీ రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలంటే 25 పార్లమెంటు స్థానాల్లో ఒకటి గెలుచుకోవాలి ఇవండి ఈ వీడియోలోని ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వచ్చే వీడియోలో మరికొన్ని ఇండియన్ పాలిటీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కలుద్దాం